బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులు నేడు వినోద్రంగా నిరసన తెలిపారు. మండల కేంద్రంలో భిక్షాటన చేస్తూ ప్రభుత్వం పరిశుద్ధ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి మీడియాతో మాట్లాడారు. నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు గురుజాల శ్రీధర్, గ్రామ పంచాయతీ కార్మికులు లక్ష్మణ్, సుమన్, కమలాకర్, నాగరాజు, నరేష్, మల్లేష్, పరశురాములు, నరేష్, సుమతి, దుర్గవ్వ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొన్పల్లి మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టినాము. ఈ యొక్క భిక్షాటన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టినాము అంటే మా యొక్క సమయం కొరకు రావడానికి తినడానికి తిండి లేదు, రావడానికి బస్సు రైలు కూడా లేకుండా మా చేతిలో మాకు జీతాలు కూడా లేవు, మాకు ఖర్చులు లేకున్నందుకన ఈ యొక్క భిక్షాటన నిరసన గవర్నమెంట్కు తెలవాలని మా యొక్క బాధలు కూడా ఆలోచించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాము. అయ్యా కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఫామ్ హౌస్లో ఉండి పారాసిటమాల్ గోలు వేసుకుంటే కరోనా అయిపోతుందని అన్నారు. ఈ పారాసిటమాల్తోని వైరస్ పోయిందో పోలేదో మాకు తెలియదు, కానీ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులు చేసిన సేవకు ఆ యొక్క కరోనా కాలంలో ఆ యొక్క వైరస్ ఈ యొక్క కార్మికుల వల్లనే మన దేశాన్ని మన గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని మేము గట్టిగా చెప్పుకుంటానికి మా దగ్గర చేసిన పనిని బట్టి అది పోయింది. కావున మీరు గమనించవలసిన అవసరం ఉంది. అయ్యా ఇప్పటికైనా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మేము అధికంగా ఏమి కోరదలేము, మాకు జీతము సరిపోయేంత జీతము పర్మనెంట్ చేయాలి, హాస్పిటల్ సౌకర్యం కల్పించాలి. మా యొక్క ప్రమాదవశాత్తున చనిపోయినట్టయితే ఆ యొక్క కార్మికుడికి ప్రమాద బీమా 10 లక్షల దాకా ఇవ్వాలి.
దాన సంస్థల కారుకు ఎంత ఖర్చు అవుతుందో మీరు కూడా ఆలోచించి మాకు ఆ ఖర్చులు కూడా ఇవ్వాలి భరించాలి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి కార్మికునికి ఈ యొక్క సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను అలాగే సిఐటి వాళ్ళు మాకు వెన్నవెంటుండి సపోర్ట్ చేసినందుకు వారికి కూడా వాళ్ళ మండల నాయకత్వానికి గాని జిల్లా నాయకత్వానికి గాని మరియు రాష్ట్ర నాయకత్వానికి వారికి మా యొక్క మండల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జేఏసీ పిలుపు మేరకు గత 17 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలో నిరావాదిక సమ్మె చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వ చూపు చూడడం అంటే నిజంగా ఇది ఇంతకంటే సిగ్గుతేట అనేది ఇంకోటి లేదు మరి కార్మికులు తోటి ఎట్టి చాకిరి చేయించుకుంటూ గ్రామాల వారీగా మరి గత 17 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేసినా కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఉలికి పలుకు లేదంటే మరి ఇలా గ్రామాలు పచ్చదనం పరిశుభ్రత ఉంటున్నాయా అంటే అది కేవలం దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు అనే చెప్పుకోవాలి మరి ప్రభుత్వాలకు నాయకులకు మరి సర్పంచులకు ఎంపీడీసీలకు ఎమ్మెల్యేలకు జెడ్పీడీసీలకు మరి గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ఎంత చిన్న చూపు అంటే ఇప్పుడు ఈ 17 రోజుల నుంచి చేస్తున్న నిరార దీక్షనే అర్థమవుతుంది ఇప్పటివరకు కూడా రాష్ట్ర జేఏసీ నాయకులతో చర్చలు జరపకపోవడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు ఈ మండల కేంద్రంలో ప్రభుత్వ విధానానికి నిరసనగా గ్రామ పంచాయతీ కార్మికులతో భిక్షాటన కార్యక్రమం చేసి ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా ఈ మెసేజ్ పోవాలని చెప్పి సందర్భంగా మండల సిఐటి పక్షాన జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది వారి గొంతమ్మ కోరికలు అనేది ఏం కోరడం లేదు వారి శ్రమకు తగ్గట్టు కనీస వేతనాలు 19,500 రూపాయలు అమలు చేయాలని చెప్పి 17 రోజులుగా పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వంలో ఒకటి ఉలుకు పలుకు లేదు వారి ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు మాత్రం లక్షలు తీసుకుంటున్నా కూడా మరి పొద్దు నుంచి పొద్దుకి దానికి కార్మికులు శ్రమ కోర్చి అన్ని రకాల పనులు చేస్తూ వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా ప్రమాద బీమా సౌకర్యం లేకుండా ఎటువంటి సౌకర్యం లేకుండా ప్రభుత్వం ఎట్టి చాకిరి చేసుకుంటుంది తప్ప కానీ వారికి కనీసం చనిపోయినా కూడా అంతిమ సంస్కారాలు కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమని అర్థం చేసుకోవాలి మరి చెట్ల హరితహారం పేరిట కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇలా నాశనం చేస్తారు ప్రతి పథకాల రూపంలో 100,000 కోట్ల రూపాయలు నాశనం చేస్తారు మరి ఇలా కార్మికుడు గొంతమ్మ కోరికలు అడగడం లేదే వాళ్ళు చనిపోతే ప్రమాద బీమా ఒక 10 లక్షల రూపాయలు అడుగుతారు వాళ్ళకి ఏదైనా బీమాలు వస్తే ప్రభుత్వ దవాఖానలు కావచ్చు ప్రైవేట్ దవాఖానలు కావచ్చు ఒక 10 లక్షల వరకు మాకు ప్రమాద వైద్య బీమా కల్పించాలని చెప్పి అడుగుతారు వాళ్ళ కోరికల ఎలాంటి అన్యకృత డిమాండ్స్ లేవో అవి న్యాయమైనవే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ మొద్దు నిద్ర వీడిచి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల స్పందించి వీళ్ళ సమస్యలు నెరవేర్చకపోతే మాత్రం రానున్న రోజుల రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా రేపు రాబోయే ఇంకొక 2 నెలలైతే ఎలక్షన్లు ఉంది ఆ ఎలక్షన్ల రూపంలో గ్రామ పంచాయతీ కార్మికులనే కాదు అన్ని రంగాల కార్మికులను ఐక్యం చేసుకుని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా కార్మికుల ఐక్యత ఎంతో చూపిస్తాం కార్మికుల దెబ్బెందో చూపిస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని కార్మికుల పట్ల ఉదాసీనత వివరించి వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఈ సందర్భంగా మండల సిఐటి అధ్యయనంలో కూడా ఈ మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమం జరిగింది ఈ వారం రోజుల సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇప్పుడు గ్రామాలలో నీళ్లు ఇడిచే పంప్ ఆపరేటర్లు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమ్మెలకు దిగుతారని చెప్పి హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది